అమెజాన్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్. ఇది ఎంత పెద్ద రెయిన్ ఫారెస్ట్ అంటే దీని ముందు కాంగో బేసిన్ అండ్ ఇండోనేషియా రెయిన్ ఫారెస్ట్లు కూడా చాలా చిన్నవి. 2.7 మిలియన్ల స్క్వేర్ మైల్స్ వ్యాప్తిలో ఉన్న ఈ అమెజాన్ బేసిన్ సౌత్ అమెరికాలో 40% భూమిని ఆక్రమించి ఉంది. మన ఊహ కంటే కూడా అమెజాన్ యొక్క ఆకారం చాలా పెద్దది. కానీ అమెజాన్ అడవిలో ఎలాంటి జంతువులు ఉంటాయి, ఎలాంటి వాతావరణం ఉంటుంది, ఎలాంటి విషయాలు దాగి ఉన్నాయి అనే దానికి మాత్రం ఇంతవరకు పూర్తిగా ఎవరికి తెలియదు. సో ఈ రోజు మనం ఈ వీడియోలో సైంటిస్టులను సైతం ఆశ్చర్యపరిచిన అమెజాన్ బేసిన్ లోని కొన్ని వింత వింత విషయాలను, జంతువులను, మిస్టరీలను ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోకి పార్ట్ 2 చేద్దాం అనుకుంటున్నా. సో ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే ప్రతి ఒక్కరూ పార్ట్ 2 అని కామెంట్ చేయండి. సిల్క్ హ్యాంగ్ స్పైడర్. అన్నిటికంటే ముందు ఒక అమేజింగ్ స్పైడర్ తో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ స్పైడర్ కి అది ఉత్పన్నం చేసే సిల్క్ నుంచి టవర్లను ఎలా నిర్మించాలో బాగా తెలుసు. అంతేకాదు సైంటిస్టులని కూడా దీని క్రియేషన్ చేత కంగారు పెట్టేసింది. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఏ విధంగా ఈ స్పైడర్ తన సిల్క్ సహాయంతో టవర్లను తయారు చేస్తోందో మీకే అర్థమవుతుంది. ఇలా కేవలం అమెజాన్ లో నివసించే ఈ స్పైడర్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మీకు అమెజాన్ లో ఉన్న అనేక చెట్లపైన ఇలాంటి చిన్న చిన్న ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక టవర్ ఇంకా దాని చుట్టూతా గుండ్రంగా ఒక గోడలాగా నిర్మించబడి ఉంటుంది. ఎలా అయితే చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని మధ్యలో ఇల్లు కట్టుకుంటామో అలా. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈ స్పైడర్ మిగిలిన స్పైడర్స్ కన్నా చాలా భిన్నమైనది అని, అలానే ఈ స్పైడర్ ఏ స్పైడర్ తో కూడా మ్యాచ్ కాదు అని చెప్తున్నారు. ఫస్ట్ టైం ఈ స్పైడర్ యొక్క టవర్స్ 2013లో కనిపించింది. అప్పుడు అది ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. తన గుడ్డును ఆ టవర్ లోపల పెట్టి చుట్టూ ఫెన్సింగ్ లాగా కడుతుంది. అది కూడా ఒకటి లేదా రెండు గుడ్లనే పెడుతుంది. చిన్న చిన్న జీవుల వల్ల, అదే చీమల లాంటి జీవుల వల్ల దాని గుడ్లకు ప్రమాదం రాకుండా ఇలాంటి స్ట్రక్చర్ ని నిర్మించుకుంటుంది. ది ప్లాస్టిక్ ఈటింగ్ మష్రూమ్. ఈ రోజుల్లో ప్లాస్టిక్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అసలు ఈ సమస్యలను పరిష్కరించగలమా అనే డౌట్స్ కూడా మనకు వస్తూ ఉంటుంది. అయితే 2012లో యాలే యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్స్ ప్లాస్టిక్ ని తినే అరుదైన పుట్టగొడుగులను కనుగొన్నారు. ఆ పుట్టగొడుగులను పెస్టలోటియోప్సిస్ మైక్రోస్పోరా అని పిలుస్తారు. దీన్ని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో కనుగొన్నారు. ఇది ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ లో యూజ్ చేసే పాలియురేథేన్ ను తింటుంది. తిని ఆర్గానిక్ మ్యాటర్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇంతకు ఈ ఫంగస్ ఒక పుట్టగొడుగు ప్లాస్టిక్ ని తింటుంది అంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. అవును, అమెజాన్ ఫారెస్ట్ లో దొరికే ఈ మష్రూమ్ ప్లాస్టిక్ ని తిన్న తర్వాత కూడా జీవించి ఉండగలదు. అంతేకాకుండా ఈ ఫంగస్ ఆక్సిజన్ లేకుండా కూడా జీవించి ఉండగలదు. ఒకసారి ఆలోచించండి, ఫ్యూచర్ లో ప్లాస్టిక్ ని క్లీన్ చేయడానికి ఈ పుట్టగొడుగులను యూజ్ చేస్తే ఎంత బాగుంటుందో. ప్రెజెంట్ దీని మీదనే రీసెర్చ్ జరుగుతోంది. టాస్ ఫ్రాగ్. భూమిపైన మీకు భయంకరమైన మరియు వింతగొలిపే ఎన్నో జీవరాశులు కనిపిస్తూ ఉంటాయి. కానీ మీరు ఈ విషయం నమ్మాల్సిందే, ఎన్ని వింత జంతువులున్నా అమెజాన్ అడవిలో దొరికే ఈ గ్లాస్ ఫ్రాగ్ మాత్రం అన్నిటికన్నా భిన్నమైనదే. ఈ కప్ప యొక్క ఫ్యామిలీని గ్లాస్ ఫ్రాగ్ అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే దీని యొక్క చర్మం పలుచుగా, అద్దంలాగా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. దీని కారణంగా దీని శరీరంలో ఉన్న ప్రతి చిన్న భాగాన్ని కూడా చాలా చక్కగా చూడగలుగుతాము. కొందరికైతే ఈ కప్పలను గుర్తుపట్టడం చాలా కష్టం. ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఈ కప్పలు ఎక్కువగా సెంట్రల్ ఇంకా సౌత్ అమెరికాలో కనిపిస్తుంది. ఇవి ఎత్తైన చెట్లపై ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. అలానే ఈ కప్పలు బయో ఇండికేటర్స్ కూడా. అయితే ఈ మధ్య కాలంలో ఈ గ్లాస్ ఫ్రాగ్ సంఖ్య తగ్గిపోతోంది. ది బాయిలింగ్ రివర్. అమెజాన్ అడవిలో దాగి ఉన్న ఈ నది చాలా కాలం వరకు సైంటిస్టుల కంట పడలేదు. అయితే అమెజాన్ అడవిలో వేడి నీటితో మరిగే నది ఉంది అని ఎన్నో కథలు వినిపించేవి. కానీ దశాబ్దాల వరకు కూడా ఈ నది మనుషుల కంట పడలేదు. ఫస్ట్ టైం ఈ నదిని 2011లో గుర్తించడం జరిగింది. ఇది పెరు దేశానికి చెందింది. ఆ మరిగే నది పేరు షానై టింపిష్కా. దాన్నే లాబొంబా అని కూడా పిలుస్తారు. ఇది అమెజాన్ నదికి ఉపనది. దీన్ని ప్రపంచంలోని ఏకైక మరిగే నది అని పిలుస్తారు. ఇది 6.4 కిలోమీటర్లు అంటే 4 మైళ్ళ పొడవు ఉంది. దీంట్లోని నీరు 45 డిగ్రీల సెల్సియస్ నుంచి దాదాపు 100 డిగ్రీల సెల్సియస్ వరకు వేడిగా ఉంటుంది. అయితే ఈ నదిలోని నీరు వేడిగా ఉండడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అంటే జియోథర్మల్ గ్రేడియంట్. అంటే ఏంటంటే భూమి నుంచి లోతుకు వెళ్లే కొద్దీ టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలానే మనకు తెలుసు భూమి అనేది లేయర్స్ గా ఉంటుంది అని. అయితే ఈ రివర్ ఉన్న ప్లేస్ కి చాలా దగ్గరగా భూమి యొక్క మ్యాంటిల్ లేయర్ ఉంటుంది. సో భూగర్భ జలాలు కానీ ఈ నదిలోని నీరు కానీ భూమి పొరలకు చేరుకుని అక్కడ ఉన్న వేడి వల్ల వేడిగా మారుతుంది. సో ఇందువల్లనే ఆ నీరు మరుగుతోంది. అమెజాన్ పింక్ డాల్ఫిన్స్.
సముద్రంలో నివసించే డాల్ఫిన్స్ మామూలుగానే రకరకాలుగా ఉంటాయి, కానీ అమెజాన్ నదిలో మనకు గులాబీ రంగులో ఉండే డాల్ఫిన్స్ కనిపిస్తాయి. మీరు అనుకోవచ్చు గులాబీ రంగు డాల్ఫిన్స్ అనేవి ఏదో ఒక ఊహ మాత్రమే అని, కానీ అమెజాన్ నదిలో ఇవి నిజంగానే ఉన్నాయి. మీరు చూస్తున్నవి అక్షరాల పింక్ డాల్ఫిన్స్. వీటిని అమెజాన్ రివర్ డాల్ఫిన్స్ అని కూడా అంటారు. ఇవి కేవలం ఫ్రెష్ వాటర్ లో నివసించడానికి ఇష్టపడతాయి. వీటి సంఖ్య 10,000 వరకు ఉంటుంది. 40% వరకు పింక్ డాల్ఫిన్స్ సౌత్ అమెరికాలో ఉన్నాయి. అమెజాన్ ట్రైబ్స్. అయితే ఇప్పుడు జంతువుల గురించి కాకుండా అమెజాన్ లో నివసించే మనుషుల గురించి తెలుసుకుందాం. దాదాపు 400 ఆదివాసీ జాతులు అమెజాన్ ఫారెస్ట్ లో నివసిస్తున్నారు. దాంట్లో దాదాపు 15 అన్కాంటాక్టెడ్ ట్రైబ్స్ ఉన్నారు. వారు బయటి మనుషులతో ఎటువంటి సంబంధం లేకుండా, ఇతర ప్రదేశాల వారితో ఎటువంటి సంబంధం లేకుండా నివసిస్తూ ఉండడానికి ఇష్టపడతారు. ఒకవేళ ఎవరైనా వారితో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే వారిపైన చాలా కోపాన్ని ప్రదర్శిస్తారు, ఒక్కసారిగా దాడి చేస్తారు. వీరు ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతుకుతూ ఉంటారు. అయితే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ట్రైబ్ అవా ట్రైబ్. వీరు ఈస్టర్న్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉంటారు. ఈ ట్రైబ్ లో దాదాపు 350 మంది వరకు ఉన్నారు. వారికి బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. ఒకవేళ ఎవరైనా వీరిని చూడాలి అని అనుకుని ప్లేన్ ద్వారా వెళ్ళినప్పుడు ఆ ఆదివాసీలు చాలా కోపంతో బాణాలతో దాడి చేస్తారు. ఇలా ఏ ట్రైబే కాదు, చాలా ట్రైబ్స్ ఇలానే చేస్తారు. వాళ్ళని చూడడానికి కానీ వాళ్ళను కాంటాక్ట్ అవ్వడానికి కానీ ప్లేన్ లో వెళ్ళినప్పుడు ఇలానే బాణాలతో దాడి చేస్తుంటారు. ఒకసారి ఈ ప్లేన్ ని చూడండి, దీని పరిస్థితి చూస్తే వారికి మామూలు ప్రజలంటే ఎంత కోపమో ఎంత ద్వేషమో అర్థమవుతుంది. అంతేకాదు వీరు సాధారణ ప్రజలతో కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. వారి కమ్యూనిటీలోకి బాహ్య ప్రపంచం వారు రావడానికి కూడా ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా వెళ్ళినా వాళ్ళను చంపడానికి కూడా వెనకాడరు. మిస్టీరియస్ వేల్. ఇప్పుడు మీకు అమెజాన్ అడవిలో కనబడ్డ ఒక మిస్టీరియస్ ఇన్సిడెంట్ గురించి చెప్తా. అది 2019 ఫిబ్రవరి. అడవి అంచున 8 మీటర్ల పొడవైన ఒక చనిపోయిన తిమింగలం కనిపించింది. ఇది సముద్ర తీరానికి 15 మీటర్ల దూరంలో అమెజాన్ నది యొక్క ముఖద్వారానికి దగ్గరగా ఉంది. ఇది ఖచ్చితంగా ఒక మిస్టరీ, ఎందుకంటే ఈ భారీ జీవి అడవిలోకి ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. కొన్ని థియరీస్ అయితే ఉన్నాయి. దాంట్లో మెయిన్ది ఏంటంటే ఆ తిమింగలం ప్లాస్టిక్ వ్యర్థాలను తినడం వల్ల చనిపోయిందని, భారీ తుఫాను వల్ల కొట్టుకొచ్చి ఇక్కడ పడిందని అంటున్నారు. కానీ అంత భారీ జీవి ఒక తుఫాను వల్ల 15 మీటర్ల వరకు రావడం సాధ్యమా? అలానే ఇంకో థియరీ కూడా చెప్తున్నారు, ప్రాణాలతో ఉండగా ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఈ వేల్ని ఎవరో ఇక్కడికి తీసుకొచ్చి చంపేశారు అని అంటున్నారు. బట్ కరెక్ట్ రీజన్ అయితే ఎవరికీ తెలియదు. ఆ భారీ తిమింగలం ఎలా ఆ అడవిలోకి వచ్చిందో మిస్టరీగానే ఉండిపోయింది. పోటు బర్డ్స్. ఇప్పుడు మీకు కంటికి కనిపించని ఒక పక్షి గురించి చెప్తా. దాని పేరు పోటు బర్డ్. కంటికి కనిపించకపోతే మీకెలా చూపిస్తామరి? అంటే చాలా లోతుగా గమనిస్తే తప్ప ఈ పక్షి పక్కనే ఉన్నా కూడా అంత సామాన్యంగా మనకు కనిపించదు. ఇది పరిసరాల్లో కలిసిపోతుంది. చూడ్డానికి ఎండిపోయిన కొమ్మలాగా కనిపిస్తుంది. ఇది కొమ్మల మీద వాలి ఉన్నప్పుడు అస్సలు కనిపించదు. అలా కదలకుండానే కొన్ని రోజుల వరకు ఉండిపోగలదు. పగలంతా చెట్ల మీద కొమ్మల మీదే ఉంటాయి. కేవలం రాత్రిపూటే బయటకు వస్తాయి. అయితే 7 రకాల పోటో పక్షి జాతులు ఉన్నాయి. ఇవి మెక్సికో, సెంట్రల్ అండ్ సౌత్ అమెరికాలో ఉన్నాయి. జీసస్ లిజార్డ్. ఇప్పుడు మీకు ఒక అమేజింగ్ టాలెంట్ కలిగిన ఒక జీవిని చూపిస్తా. ఈ జీవి నీటిపై పరిగెత్తగలదు. వీటిని బలిలిస్క్ లిజార్డ్స్ అని కూడా పిలుస్తారు. ఇవి వేటాడేటప్పుడు వేటను పట్టుకోవడానికి లేదా వేటాడే జంతువుల నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తేటప్పుడు ఈ సామర్థ్యాన్ని ఉపయోగిస్తాయి. అలాంటి టైంలో ఇవి నీటిపై పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. నిజంగా ఇది ఒక అమేజింగ్ టాలెంట్. వీటిని మనం సెంట్రల్ అమెరికా అండ్ సౌత్ అమెరికాలో చూడొచ్చు. నదులు, చెరువులు, సరస్సుల సమీపంలో ఇవి నివసిస్తూ ఉంటుంది. ఇవి మునిగిపోకుండా 10 నుంచి 20 మీటర్ల వరకు నీటిపై పరిగెత్తగలవు. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి కనుక పార్ట్ 2 కావాలంటే అందరూ పార్ట్ 2 అని కామెంట్స్ చేయండి. నేను ఖచ్చితంగా పార్ట్ 2 చేస్తాను.